హాయ్ ఆరుష్, నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా, నువ్వు అందులో చెల్లికి బాగా చూసుకుంటానని చెప్పావు. అప్పుడు అందరూ ఆరుష్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నారు. సిగ్గుపడుతున్నావా? చూడు ఇటువైపు చూడు, మరి అందరికీ థ్యాంక్ యూ చెప్తావా? చెప్పు మరి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అందరూ గుడ్ బాయ్ అన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి లైక్ చేద్దా? లైక్ చేయండి. బాయ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, ప్రెగ్నెన్సీ డైట్ గురించి, అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు, అండ్ ఇంకొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడుకుందాం. నేను ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఒక రిక్వెస్టెడ్ వీడియో. నేను నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పిన తర్వాత చాలామంది కమెంట్స్ పెట్టారు, మన సబ్స్క్రైబర్స్ చాలామంది మేము కూడా ప్రెగ్నెంట్ అని, అండ్ ఇలాంటి ఒక టాపిక్ మీద వీడియో చేయమని అడిగారు. అండ్ నాకు అనిపించింది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందిగా కదా అని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. అంటే నాకు అన్నీ తెలుసని చెప్పను, బట్ సెకండ్ టైం మామ్గా ఆల్రెడీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఫస్ట్ టైం తెలుసుకున్న విషయాలు, నేను నేర్చుకున్న విషయాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో కొంతమందికైనా యూజ్ అవ్వచ్చు, ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. జనరల్గా ప్రెగ్నెన్సీలో కొంతమంది ఇద్దరికి తినాలేమో అనుకొని ఎక్కువగా తినేస్తుంటారు, అది అంత మంచిది కాదు. దానివల్ల ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయిపోయి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడం, లేకపోతే బర్త్ కాంప్లికేషన్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఇంకొంతమంది తినడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అయిపోతుందేమో, నార్మల్ డెలివరీ అవ్వదేమో, లేకపోతే మనం నార్మల్ డెలివరీ చేయలేమేమో అని తినడం మానేస్తుంటారు, అది కూడా మంచిది కాదు. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, బట్ ఏం చేయాలి? సో మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి. అది ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక హెల్దీ ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మనం ఈవెన్ వెయిట్ గెయిన్ అయినా, ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది నార్మల్, ఆ వెయిట్ గెయిన్ కూడా మనం ఆఫ్టర్ డెలివరీ ఈజీగా లూజ్ అయిపోవచ్చు అన్నమాట. సో హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటి ఫుడ్స్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇవన్నీ రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్స్లో ఉంటాయి, కాకపోతే కొంచెం కేర్ తీసుకొని, స్పెషల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అవన్నీ ప్లాన్ చేసుకొని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు. దానివల్ల మనం హెల్దీగా ఉంటాము, మనం హెల్దీగా ఉంటే బేబీకి కూడా మంచి ఫుడ్ వెళ్ళి బేబీ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. స్పెషల్లీ ప్రెగ్నెన్సీలో మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా, కొన్ని ఫుడ్స్ ద్వారా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, నర్వ్ డెవలప్మెంట్ కానీ బాగా జరుగుతుంది. సో అవి ఎలాంటివి అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం. కాల్షియం అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. మనకి డాక్టర్స్ సప్లిమెంట్స్ కూడా రాస్తారు కదా, అండ్ మనం కూడా కొంచెం కేర్ తీసుకొని కాల్షియం ఇంటేక్ అనేది పెంచుకోవాలి. జనరల్గా చాలామందికి టీలు కాఫీలు అలవాటు ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అవి మానేయండి. కొంతమందికి కష్టమే, బట్ కాఫీ అయితే అస్సలు తీసుకోవద్దు, కాఫీలో కెఫైన్ ఉంటుంది, అది అంత మంచిది కాదు బేబీకి. మోస్ట్లీ కాఫీని అవాయిడ్ చేసేయండి, టీని కూడా మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి. తప్పదు అంటే వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకోండి, కానీ టీ కాఫీ బదులుగా మిల్క్ని తీసుకోండి. రోజు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ మిల్క్ని తీసుకోవడం వల్ల, నైట్ పడుకునేటప్పుడు మిల్క్ని తీసుకోవడం వల్ల బాగుంటుంది, మనకి బాగుంటుంది అండ్ బేబీకి కూడా బాగుంటుంది. మనకు కూడా కొంచెం కాలు నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి కదా, సో అవన్నీ రాకుండా ఉంటాయి. అండ్ డైరీ ప్రొడక్ట్స్ అన్నీ లైక్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, చీజ్ కానీ ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కాల్షియం ఇంటేక్ అనేది చాలా బాగుంటుంది. సో పాలు తాగేటప్పుడు డైరెక్ట్గా తాగినా పర్లేదు,
లేదు అంటే డాక్టర్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు కదా ప్రోటీన్ పౌడర్స్ అవి యూస్ చేయొచ్చు. నేనేం చేసేదాన్ని అంటే అది యూస్ చేసేదాన్ని అండ్ కొన్నిసార్లు అంటే ఒకసారి ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తే ఒకసారి బాదం ఉంటుంది కదా బాదం ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. బాదం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బాదంలో ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఫ్లాక్స్ సీడ్స్లో మనకి అంటే అవస గింజలు అంటారు తెలుగులో, వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతాయి. సో నేను 1 to 2 spoons ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఇంకా బాదం తీసుకొని అవి కొంచెం రోస్ట్ చేసేసి మనం మిక్సీ వేసేస్తే పౌడర్లా అవుతుంది. అది మిల్క్లో కలుపుకొని తాగడం వల్ల మనకి కాల్షియం వెళ్తుంది అండ్ వీటిలోని ఉన్న గుణాలన్నీ కూడా వెళ్ళి చాలా బాగుంటుంది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో ఇదొక టిప్ ఫాలో అవ్వచ్చు పాలు తాగేటప్పుడు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, అంత బ్యాడ్గా ఏమి ఉండదు. లేదు అంటే ప్రోటీన్ పౌడర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమో ఆకుకూరలు, వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్. చక్కగా ఆకుకూరలో మనకి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, స్పెషలీ పాలకూర ఇంకా అన్ని ఆకుకూరలు కూడా చాలా మంచిదే. పాలకూర తింటే ఇంకా మంచిది. అట్లీస్ట్ వీక్లో ఒక 3 times or 4 times అయినా ఆకుకూరల్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే డేలో అట్లీస్ట్ ఒక 5 servings ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయినా ఉండాలంట. అంటే ఒక 2 vegetables ఆర్ ఒక 2 vegetables తీసుకొని ఒక 3 fruitsనైనా డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ చక్కగా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఫ్రూట్స్లో కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, ఆ ఫ్రూట్ తినచ్చా, ఈ ఫ్రూట్ తినచ్చా, బనానా తినచ్చా, అది తినచ్చా, ఇది తినచ్చా అని చాలా టెన్షన్ పడతారు. ఫ్రూట్స్లో అయితే అవాయిడ్ చేయాల్సినవి మెయిన్గా పైనాపిల్, పపాయ, ఇంకా గ్రేప్స్ అని కూడా అంటారు. గ్రేప్స్ ఎందుకు అంటే దానివల్ల హీట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఏదో ఉంటుందన్నమాట. మోస్ట్లీ పైనాపిల్, పపాయ మీ అందరికీ తెలిసిందే అండ్ గ్రేప్స్ అని కూడా అంటారు. మిగిలిన అన్ని ఫ్రూట్స్ని హ్యాపీగా తినచ్చు. మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్ని, విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది. లెమన్స్ కానీ, ఆరెంజెస్ కానీ, లేకపోతే ఏమంటారు యాపిల్, గోవా, పొమగ్రనేట్, ఇంకా అవకాడోస్, పేర్, ఇలా అన్ని ఫ్రూట్స్ని హ్యాపీగా తీసుకోవచ్చు. బనానాస్, బనానాస్ అయితే చాలా చాలా మంచిది, ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమెస్టర్లో బనానాస్ తీసుకోవడం వల్ల ఎక్కువగా అంటే రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ అండ్ నర్వ్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. నేనైతే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎన్ని బనానాస్ తిన్నానో తెలీదు, నాకు కొంచెం అప్పుడు ఫుడ్ అంతా సరిగ్గా తినబుద్ది వేసేది కాదు ఎనర్జీ కోసం. అండ్ బనానాస్ తింటే బాగా అనిపించేది, నాకు తినాలనిపించేది. సో ఎక్కువగా బనానాస్, సిట్రస్ ఫ్రూట్స్, ఎక్కువగా ఆరెంజెస్ ఇలాంటివన్నీ హ్యాపీగా తినేసేదాన్ని. వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇవన్నీ చక్కగా తినచ్చు. నెక్స్ట్ వచ్చి నట్స్, సీరియల్స్ ఇంకా పల్సెస్. నట్స్ అంటే మన అందరికీ తెలిసినవే, ఆల్మండ్స్ కానీ అంటే బాదం కానీ, కాజు కానీ, వాల్నట్స్ కానీ, పీనట్స్ కానీ, పిస్తా కానీ ఇవన్నీ చక్కగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాల్నట్స్ అయితే చాలా చాలా మంచిది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో కంపల్సరిగా వాల్నట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అది మనకి చూడడానికి ఒక బ్రెయిన్ షేప్లో ఉంటుంది కదా, టేస్ట్ అంత బాగోదు కానీ చాలా మంచిది. సో డెఫినెట్గా తీసుకోండి. అండ్ బాదం మనందరికీ తెలిసిందే అండ్ చాలామందికి అలవాటు ఉంటుంది, నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటారు కదా, సో చాలా మంచిది అది కూడా. ఇంకా మిగిలినవన్నీ అండ్ పీనట్ లడ్డు, యా పీనట్స్, పీనట్స్ మెయిన్గా పీనట్ లడ్డూలా అంటే పల్లి లడ్డూలా దొరుకుతుంది కదా, సో చాలా మంచిది. మనకి బెల్లంలో ఐరన్ ఉంటుంది అండ్ పల్లీలు కూడా చాలా మంచిది, సూపర్ ఫుడ్ అనమాట. డెఫినెట్గా అలా కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా నట్స్ని మన రెగ్యులర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇవి ఒక హెల్దీ ఫ్యాట్ అనమాట, సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా తీసుకోండి అన్ని రకాల నట్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి సీరియల్స్. సీరియల్స్ అంటే మనకి రైస్, వీట్, బార్లీ, ఓట్స్ ఇలా అన్ని తీసుకోవచ్చు అనమాట. సో రైస్ రెగ్యులర్గా తీసుకుంటాం కదా, సో వాటి ప్లేస్లో మనం వీట్ని కూడా అంటే చపాతీస్లా చేసి తీసుకున్నా బాగుంటుంది. అండ్ బార్లీ కూడా చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది, బార్లీ వాటర్లో చేసుకొని తాగొచ్చు. అండ్ ఓట్స్ని కూడా బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇవన్నీ చాలా మంచి ఫుడ్స్.
సీరియల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ పల్సెస్ విషయానికి వస్తే అన్ని రకాలు చక్కగా తినచ్చు, మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అండ్ వెజిటేరియన్స్కి ఈ కొమ్ము చనా, కాబూలి చనా, సోయా బీన్స్, ఇంకా కౌపీస్ అని చెప్పి ఉంటుంది కదా, ఇంకొకటి కూడా ఉంటుంది సోయా బీన్స్ లాగే ఇంకొకటి ఉంటుంది అది, అండ్ అన్ని రకాలు కిడ్నీ బీన్స్ కానీ ఇవన్నీ హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎంత మంచి ప్రోటీన్ అంటే మనకి ప్రెగ్నెన్సీలో యాక్చువల్లీ 70 to 100 grams ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. సో మీరు చక్కగా రోజు ఇవి ఒక బౌల్ ఆఫ్ కొమ్ము చెనగలు ఉడకబెట్టుకొని కొంచెం పోపు పెట్టుకొని, అండ్ కాబులి చనా మనం కర్రీ చేసుకోవచ్చు, లేదు అంటే సాలెడ్లా చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది. సో 70 to 100 grams అంటే మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో ఆలోచించండి. అలానే ఎగ్స్ కూడా, ఎగ్స్ అనేది మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, ఒక ఎగ్లో 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందంట. హ్యాపీగా ఎగ్స్ కూడా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాన్ వెజిటేరియన్స్కి అయితే మీట్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఇవన్నీ హ్యాపీగా మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫిష్ తీసుకునేటప్పుడు కొంచెం హై మెక్యూరీ లెవెల్ ఉన్న ఫిషెస్ని అవాయిడ్ చేస్తే మంచిది. అంటే మోస్ట్లీ సీ ఫుడ్, సీ ఫిషెస్, సీలో దొరికే ఫిష్లు ఉంటాయి కదా, పెద్ద పెద్దవన్నీ ట్యూనా ఇలాంటివన్నీ ఫిషెస్ ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేయడం మంచిది అన్నమాట. అంటే ఎక్కువగా బ్యాక్టీరియా అనేది అందులో ఉంటుందని ఎక్కువగా తీసుకోవద్దు అంటారు అంతే. అండ్ చక్కగా చికెన్ ఇవన్నీ హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఎగ్లో కూడా చెప్పాను కదా మంచి ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్కి ఈ ఆప్షన్ లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఈ పల్సెస్ అన్నిటిలోని లైక్ రాజ్మా కర్రీ కానీ, కాబూలి చనా కర్రీ కానీ, కొమ్ము చెనలు ఉడకబెట్టుకొని తినడం ఇలాంటివన్నీ చేయొచ్చు అన్నమాట. అండ్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. ఐరన్ సప్లిమెంట్స్ కూడా రాస్తారు కదా మనకి, ఐరన్ అనేది ఈ హెమోగ్లోబిన్లో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ని కూడా తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరల్లో ఉంటుంది, ఎగ్లో ఉంటుంది, మీట్లో ఉంటుంది, ఇంకా బ్రొకెలీలో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఇలాంటి అన్ని ఫుడ్స్లోనే ఐరన్ ఉంటుంది. అండ్ పల్సెస్లో అన్నింటిలో కూడా ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మనకి కావలసిన ఫోలిక్ ఇవన్నీ దొరుకుతాయి. సో అలానే ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, అలాంటి ప్రాబ్లం కూడా అవాయిడ్ చేయొచ్చు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే. సో ఇలా హ్యాపీగా మీ డైట్ని ప్లాన్ చేసుకోండి. దీంతోపాటు వాటర్ ఇంటేక్ అనేది కూడా బాగుండాలి. నార్మల్గానే వాటర్ తాగాలి అని చెప్తారు కదా, ప్రెగ్నెన్సీలో వాటర్ ఇంటేక్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. బికాస్ డీహైడ్రేట్ అయిపోతాము, అండ్ డీహైడ్రేట్ అవ్వడం వల్ల హెడేక్స్ రావడం, మూడ్ బాగోకపోవడం, డల్గా ఉండడం, ఇలాంటి డిఫరెంట్ అవన్నీ వస్తాయన్నమాట, టైర్డ్నెస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వాటర్ ఇంటేక్ అనేది చూసుకోవాలి. మీరు వాటర్లా తాగలేకపోతే ఆప్షన్ ఉంటుంది కదా చక్కగా కోకోనట్ వాటర్ కానీ, ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ చేసుకొని మజ్జిగ చేసుకోవడం కానీ, బార్లీ చేసుకోవడం కానీ, ఇలా వాటర్ ఇంటేక్ అనేది పెంచుకోవాలి. ఇలా మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ని, లంచ్ని, డిన్నర్ని ప్లాన్ చేసుకొని, అండ్ మధ్య మధ్యలో ఆకలేస్తుంది కదా స్నాక్స్ టైంలో, అలాంటి టైంలో ఆ టైంలో వేరే ఆప్షన్స్కి లైక్ చిప్స్కి కానీ, బయట ఫుడ్స్కి కానీ, జంక్ ఫుడ్స్కి కానీ వెళ్లకుండా, అంటే వన్స్ ఇన్ ఎ వైల్ తినాలి అనిపించినప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి తప్పదు, తినచ్చు వన్స్ ఇన్ ఎ వైల్, బట్ రెగ్యులర్గా అనేది అంత మంచిది కాదు. సో ఆకలేసినప్పుడు ఈ స్నాక్ టైంలో లేకపోతే స్నాక్ బ్రేక్ కింద అలాగా చక్కగా స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, ఎంత మంచివో స్వీట్ పొటాటోస్, హ్యాపీగా వాటిని బాయిల్ చేసుకొని తినచ్చు. చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట, ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అలానే స్వీట్ కార్న్ కూడా మంచి ఫైబర్ ఫుడ్, అది కూడా మనం స్నాక్ లాగా బాయిల్ చేసుకొని స్వీట్ కార్న్, చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, చాలా రెసిపీస్ ఉన్నాయి, సో అలా హ్యాపీగా చేసుకొని తినచ్చు. అండ్ క్యారెట్స్ ఉంటాయి కదా, క్యారెట్స్ కూడా చాలా మంచిది మనం తీసుకోవడం. క్యారెట్ జ్యూస్లా చేసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ టైంలో సూప్ లాగా క్యారెట్స్ని, క్యారెట్ సూప్ చాలా మంచిది,
టొమాటో సూప్ ఇలాంటివన్నీ చేసుకొని కూడా తాగొచ్చు. ఇవన్నీ చేసుకోవడానికి ఓపిక ఎక్కడిది, ఓపిక ఉండట్లేదు అని అంటారా కొంతమందికి. ఈ మార్నింగ్ సిక్నెస్ కానీ లేకపోతే టైర్డ్నెస్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి, ఎక్కువగా ఇనిషియల్ 3-5 మంత్స్లో ఉంటాయి. సో ఆ టైంలో కొంచెం ఎవరొకరి హెల్ప్ అనేది తప్పదు. ఈ టైంలో లేదు మేనేజ్ చేసుకోగలము హస్బెండ్ అండ్ వైఫ్ అంటే చక్కగా ప్లాన్ చేసుకోండి. మనం గుర్తుపెట్టుకోవాలి మనం తీసుకునే ఫుడ్ బేబీకి వెళ్తుంది, దాని ద్వారానే బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే మంచి ఫుడ్ తీసుకోవడానికి మనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాము. అండ్ స్వీట్స్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదే. స్వీట్స్ అంటే క్రేవింగ్స్ ఉన్నప్పుడు కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి బాగా, అలాంటి వాళ్ళు లిమిటెడ్గా తీసుకోండి. అది తీసుకునేటప్పుడు మంచి స్వీట్స్ని తీసుకోవచ్చు, లైక్ పీనట్ లడ్డు చెప్పాను కదా అది కూడా ఒక రకమైన స్వీటే, అలా చక్కగా చేసుకోవచ్చు. క్యారెట్ హల్వా లాగా ఇలా ఆలోచించి ఒక మంచి, మనం తీసుకునే దానిలో న్యూట్రిషన్ వెళ్ళాలి అలానే స్వీట్ తినేటట్టు కూడా అవ్వాలి. అలా చూసుకొని తినండి. ఎక్కువగా స్వీట్స్ తినడం కూడా మనకి ప్రెగ్నెన్సీలో సడన్గా కొంతమందికి డయాబెటిక్ అటాక్ అవుతుంది. సో భయపెట్టట్లేదు చెప్తున్నాను, ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం లిమిటెడ్లో మంచిగా తినాలి అనిపించినప్పుడు 1 or 2 ఓకే. బట్ డ్రింక్స్ని అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి. మనకి డ్రింక్స్లో కెఫైన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది బేబీకి అస్సలు మంచిది కాదు. సాఫ్ట్ డ్రింక్స్ని అండ్ అవుట్ సైడ్ ఫుడ్ని, జంక్ ఫుడ్స్ని ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో చాలామందికి, మోస్ట్లీ 75% ఆఫ్ ద ఉమెన్కి మార్నింగ్ సిక్నెస్ అనేది కామన్ అన్నమాట ప్రెగ్నెన్సీలో. లేని వాళ్ళు అయితే లక్కీ అని చెప్తాను నేను, బికాస్ నాకు ఫస్ట్ టైం ఉంది ఇప్పుడు ఉంది. ఈ మార్నింగ్ సిక్నెస్ వల్ల చాలా కష్టంగా ఉంటుంది నిజం చెప్పాలంటే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తినకపోవడం వల్ల అది దూరం అవుతుందేమో, అంటే కొంచెం బాగుంటుందేమో, బెటర్గా ఉంటుందేమో అని చెప్పి తినడం మానేస్తారు. అది అస్సలు మంచిది కాదు. ఎంత మార్నింగ్ సిక్నెస్ ఉన్నా కూడా కొంచెం లేచి ఏదో ఒకటి కొంచెం కొంచెంగా, ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. మెయిన్గా ప్రెగ్నెన్సీలో లిమిటెడ్ ఫుడ్ అంటే కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు స్మాల్ ఫుడ్ ఎక్కువ టైమ్స్ తీసుకోవడం చాలా మంచిది. సో ఏదో ఒకటి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండండి. మళ్ళీ బెటర్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం తీసుకోవడం, లేదా ఆకలేసినప్పుడు మళ్ళీ తీసుకోవడం, అలాంటివి చేస్తూ ఉంటే మంచిది. అండ్ స్నాక్స్లో ఇందాక చెప్పాను కదా, అలాంటి స్నాక్స్ అన్నీ కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాను మీకు. అలానే ఫ్రూట్స్ కూడా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్లో అన్ని సిట్రస్ ఫ్రూట్స్, కివి ఇవన్నీ కూడా చక్కగా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ తిన్నప్పుడు మనకి మంచి హెల్దీ ఫుడ్ వెళ్తుంది, దానివల్ల మనం చాలా హెల్దీగా గ్లోయింగ్గా ఉంటాము. మన హెయిర్ కానీ నెయిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. మీకే మంచి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. జనరల్గా ప్రెగ్నెన్సీలో చాలామంది గ్లో వచ్చావు, మంచిగా ఉన్నావు అని చెప్పి అంటారు కదా. ఇవన్నీ ఎందుకు అంటే మనం రెగ్యులర్గా తీసుకునే కేర్ కాకుండా ప్రెగ్నెన్సీలో ఎక్కువ కేర్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటాం కదా దానివల్లే. సో ఆల్మోస్ట్ అన్ని రకాల పాయింట్స్ని కవర్ చేశాను, అంటే ఏమేమి ఫుడ్స్ని తీసుకుంటే మంచిది, ఏమేమి ఫుడ్స్ని కంపల్సరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు ఏమేమి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఇవి కూడా కొన్ని పాయింట్స్ అక్కడక్కడ మెన్షన్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి ఒక లిస్ట్ ఇచ్చేస్తాను మీకు క్లియర్గా ఉంటుంది కదా. మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది ఫ్రూట్స్ విషయానికి వస్తే పైనాపిల్, పపాయ, వీటిని అవాయిడ్ చేయండి త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఏదైనా అండర్ కుక్డ్ ఆర్ రా ఫుడ్ని తీసుకోవడం అవాయిడ్ చేయండి, అంటే ఫిషెస్ కానీ, మీట్ కానీ, ఎగ్స్ కానీ, ఇలాంటివన్నీ అండర్ కుక్డ్ కానీ లేకపోతే, అంటే హాఫ్ బాయిల్డ్ ఆర్ హాఫ్ కుక్డ్ కానీ లేకపోతే రా ఫుడ్స్ని తీసుకోవడం అంత మంచిది కాదు. ఇప్పుడు ఎగ్స్ అంటే డైరెక్ట్గా ఎగ్ రా ఎగ్ని తీసుకోకపోయినా మయోనీస్, హోమ్ మేడ్ మయోనీస్, వీటిలో రా ఎగ్స్ని యూస్ చేస్తాం కదా. సో అలాంటి మయోనీస్ని, వాటిని కూడా అవాయిడ్ చేయండి.
అండ్ రా మిల్క్ తీసుకోవడం, వాటిల్లో ఎందుకు రా ఫుడ్ని తీసుకోకూడదు అంటే బ్యాక్టీరియా అనేది ఉంటుంది అన్నమాట. వన్స్ మనం కుక్ చేసిన తర్వాత ఆ బ్యాక్టీరియా అనేది పోతుంది. మనం రా ఆర్ అండర్ కుక్డ్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వెళ్ళకూడదు అందుకనే. సో ఇంకా స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మనం నైట్ స్ప్రౌటింగ్కి పెడతాం కదా, మార్నింగ్కి స్ప్రౌట్స్ అవుతాయి. కాకపోతే ఈ స్ప్రౌట్స్లో కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో స్ప్రౌట్స్ని కూడా రాగా తీసుకోకూడదు. ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే వాటిని కొంచెం ఒక విజిల్ వేయించి ఉడకబెట్టి తీసుకుంటే మంచిది. ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ని, కెఫైన్ని, ఆల్కహాల్ని ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేయాలి. సో ఇవి మోస్ట్లీ అవాయిడ్ చేయాల్సినవి. అండ్ దీంతోపాటు హాట్ బాత్స్ అన్నమాట, అంటే ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేయడం, బాగా వేడి నీళ్ళతో స్నానం చేయడం కొంతమందికి అలవాటు ఉంటుంది కదా. సో ప్రెగ్నెన్సీలో అంత వేడి నీళ్ళు కూడా పోసుకొని స్నానం చేయకూడదు. ఏమవుతుంది అంటే దానివల్ల మన బాడీ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది అంట. సో అది అంత మంచిది కాదనమాట, అంత టెంపరేచర్స్ రైజ్ అవ్వడం కూడా మంచిది కాదు అని చెప్పి హాట్ బాత్స్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తారు. కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని ఆ చల్లనీళ్ళతో స్నానం చేయడం మంచిది. అండ్ వాటర్ తీసుకునేటప్పుడు ఎక్కువగా వేడి నీళ్ళు, బాగా వేడి నీళ్ళు లేదా బాగా చల్లనీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా చల్లనీళ్ళు, ఎక్కువగా వేడి నీళ్ళు తీసుకోవడం కూడా తాగేటప్పుడు మంచిది కాదు. సో ఇలాంటివన్నీ మెయిన్గా ఫాలో అవ్వాల్సినవి, అవాయిడ్ చేయాల్సినవి, ఫాలో అవ్వాల్సినవి. సో మోస్ట్లీ నాకు తెలిసి అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఇంకేమైనా మిస్ చేశాను అనుకుంటే, ఇంకేమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు నేను తెలుసుకుంటాను, నాతో పాటు చూస్తున్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే మనం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఎంత వెయిట్ ఉన్నాము అండ్ ప్రెగ్నెన్సీ అంటే 9 మంత్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత వెయిట్ ఉన్నాము అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇది అంటే మనం ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉన్నామా లేదా అనేది ఒక ట్రాక్ తెలుసుకోవడానికి. అండ్ మనం రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ మీకు ఒక రిఫరెన్స్ కోసం చెప్తున్నాను, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే చాలా వెయిట్ తక్కువ ఉంటారో, సన్నగా ఉంటారో, వాళ్ళు 12 to 18 kgs వరకు గెయిన్ అవ్వచ్చు. సో ఇది ఎవరైతే తక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళు 12 to 18 kgs వరకు గెయిన్ అవ్వచ్చు అన్నమాట. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే 11 to 15 kgs వరకు గెయిన్ అవ్వచ్చు. ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో, ఓవర్ వెయిట్ ఉంటారో, వాళ్ళు 6 to 11 kgs వరకు గెయిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది కేవలం రిఫరెన్స్ గురించే. ఇలా మీరు వెయిట్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలో, అంత వెయిట్ గెయిన్ అయ్యామా లేదా అనే ఒక ట్రాకింగ్ కోసమే అన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో. నాకు తెలిసి అంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాను. ఇంకా మీకు క్లియర్గా నేను కమింగ్ డేస్లో ఒక వ్లాగ్ని షేర్ చేస్తాను, దానిలో వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అని చెప్పి వీడియో తీసానమాట. అది మీకు నా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ని నేను రెగ్యులర్గా తీసుకున్నాను అనేది ఒక మీకు ఒక ఐడియా కోసం ఒక వీడియో షేర్ చేశాను. అది కూడా వస్తుంది, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. అండ్ ఏమైనా చెప్పాలి అనుకుంటే కూడా చెప్పచ్చు. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఇవాళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.